హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. ఆహా కిచెన్స్ కు స్వాగతం. ఈరోజు వీడియోలో దొండకాయ ఫ్రై టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నా. ముందుగా 1/2 కిలో దొండకాయలు తీసుకొని ఇలా వాటర్లో వేసి శుభ్రంగా 3 టైమ్స్ క్లీన్ చేసుకొని ఇలా పొడవుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకుందాం. 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం వేడయ్యాక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ పచ్చెనగపప్పు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 2 ఎండుమిరపకాయలు, 3 ఎల్లుల్లి రెమ్మలు కూడా వేసుకొని ఇలా ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు వేసి కొంచెం కలుపుకొని ఇలా మూత పెట్టి 2 మినిట్స్ మగ్గించుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని 4 ఎల్లుల్లి రెమ్మలు, 1 టీ స్పూన్ ఎండుకొబ్బరి, 1 టీ స్పూన్ కారం పొడి వేసి ఇలా మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు దొండకాయలు మరొకసారి కలుపుకొని 1 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఇలా కలుపుతూ 10 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మనం ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్న కారం పొడిని వేసి ఇలా అంతా కలుపుకోవాలి. ఒక్కసారి టేస్ట్ చూస్తే తక్కువ అనిపిస్తే ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని 2 మినిట్స్ కలుపుతూ మగ్గించుకోండి. ఫైనల్గా కొత్తిమీరని యాడ్ చేస్తే దొండకాయ ఫ్రై రెడీ అండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే దొండకాయ ఫ్రై రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.